డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్. క్రైస్తవులు అన్య మతస్థ పండుగలు జరుపుకోవచ్చా? విగ్రహ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటే పరలోకానికి చేరుకోగలమా? క్రైస్తవుడు వేటికి దూరంగా ఉండాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరితో క్రైస్తవులు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అలాగని ఇతర మతస్థులను దూషించరాదు, మరియు వారి వారి ఆచార సాంప్రదాయాలకు క్రైస్తవులు అడ్డు తగులరాదు. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవ భక్తుల కొరకే కేవలం ఈ వీడియో చేస్తున్నాను. బైబిల్లో విగ్రహారాధన బహుఘోరమైన పాపమని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. నేను తప్ప వేరే దేవుడు నీకుండకూడదని 10 ఆజ్ఞలలో నిర్గమ 20:2-3 వచనాల్లో దేవుడు వ్రాయించాడు. అంటే బైబిల్లో వ్రాయబడిన అనేక పాపాల జాబితాల్లో ఇది కూడా ఒక పాపం. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా విగ్రహారాధన పాపమని గలతీయులు 5:20 స్పష్టంగా తెలియజేశాడు. అలాగే ఈ పాపము చేయువారికి పరలోక రాజ్యానికి వారసులు కారని గలతీయులు 5:21 తెలియజేశాడు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి క్రైస్తవులు విగ్రహాల జోలికి వెళ్ళినట్లయితే పరలోకాన్ని స్వతంత్రించుకోలేరని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. మరియు ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో ఉన్న పాపులతో పాటు విగ్రహారాధకులు కూడా మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది 2వ మరణం. ఈ 2వ మరణాన్ని క్రైస్తవులు తప్పించుకోవాలంటే విగ్రహారాధన ప్రతిరూపాలైన పండుగలకు దూరంగా ఉండాలి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దీపావళి పండుగను మన హిందూ సోదరులు జరుపుకుంటారు. అలాగని నిజమైన దేవునికి వ్యతిరేకంగా వీటిలో పాల్గొని సత్యదేవునికి మరింత చెడు క్రైస్తవులు చేయకూడదు. 1 కొరింథీయులు 5:12-13 వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చుని గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మన హృదయం వెలుపల ఉన్నవారికి మనం తీర్పు తీర్చకూడదు, అది దేవుని పని. కానీ మన లోపల ఉన్నవాటికి మనము తీర్పు తీర్చాలి. మన హృదయ లోపల ఏ దుర్మార్గుడు ఉన్నా వారిని బయటికి పంపివేయాలి. కాబట్టి అపవాదికి సంబంధించిన ప్రతి దానిని మన హృదయంలో ఉండకుండా బయటకు తోలివేయాలి. కావున విగ్రహ సంబంధమైన ఆలోచనలు నీ హృదయంలో కలిగి ఉంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకుని వాటిని బయటికి గింటి వేయాలి. అయినప్పటికీ కొంతమంది క్రైస్తవులు వారి సొంత మార్గాలలోనే వెళ్ళాలని కోరుకుంటారు. వారి ఆలోచనలు వారికి తప్పుగా అనిపించవు. సామెతలు 16:25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తదుకు అది మరణమునకు చేరును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మన మార్గము మన దృష్టికి మంచిగా కనిపించినా అది మరణానికి దారితీస్తుంది. అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నాం. ఒక్కొక్కసారి అవి మన దృష్టికి మంచిగానే అనిపిస్తాయి, కానీ మరణానికి దగ్గరవుతున్నాం అన్న విషయాన్ని మర్చిపోతాం. కాబట్టి ఇటువంటి పండుగలు జరుపుకుంటే ఏమీ కాదులే అనుకుని నీకు నువ్వే సమర్థించుకోకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారమే మనం మార్గాలను ఎంచుకోవాలి. కాబట్టి క్రైస్తవులారా, ఏవైతే చేయకూడదని లేఖనాలు గర్జిస్తున్నాయో వాటికి దూరంగా ఉందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.